సో లాక్డౌన్లో భాగంగా ప్రజలు అద్భుతంగా చాలా గొప్పగా సహకరించినారు, ఇంకా కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రపంచానికే వచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప పీడ, ఒక వ్యక్తికో ఒక ఊరికో ఒక కుటుంబానికో వచ్చినటువంటిది కాదు. యావత్ మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ఒక సంక్షోభం. కాబట్టి దీంట్లో ఇప్పటికీ మేము తీసిన మొత్తం వివరాలు 22 దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసినాయి, 100% లాక్డౌన్. జపాన్ కూడా 1 మంత్ లాక్డౌన్ చేసినారు, సింగపూర్ 1 మంత్ లాక్డౌన్ చేసినారు. ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, మలేషియా, పెరు, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, అర్జెంటీనా, జోర్డాన్, నెదర్లాండ్స్, కువైట్, ఐర్లాండ్, నార్వే, నేపాల్, ఇవేమో 100% లాక్డౌన్ చేసినారు. మొత్తం కంట్రీని సేమ్ మన పద్ధతి, ఇప్పుడు ఇండియా ఉన్నట్టు. మిగతా ఒక 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేసినారు. అంటే సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సాంద్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకేమున్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు, అనుకోవడానికి ఆస్కారమే లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4000 అక్కడ ఆగిపోయింది కేసులు. లేకపోతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద అట్టహాసానికి అసలు ఎట్టుండాలి మన దేశం? పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఇచ్చుండాలి మనకు, రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని, అంటే కారణం లాక్డౌనే. టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద, ఇలా చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఎవరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అది ఆ దుఃఖం సంభవించకూడదు ఎవరికి. అప్పుడు ఎవరో ఎక్కడ యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు. ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో ఈరోజు 200,000 మంది పైసలు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంటే చెప్తారు. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం. మనమైతే అసలు ఏ మార్గం అయిందో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా ఇది, అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్ 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసిన ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్ 3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలని, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటది, తింటది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 1500 వచ్చింది, ఆ మిగతా 1500 సాలిగాలి సున్నా లాక్డౌన్ కానించి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, ఇలా 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది.
మన గతి ఉంటుంది, దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్తులు బతుకులు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూడదని బతం, ప్రజలను ఎట్లనే కాపాడుకోవద్దు, కలవ గంజ ఏదో తింటాం, ఎకానమీ ఎట్లనే చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తేనే అంత లాభం జరుగుతుంది, మీరు ఇంకా కూడా లాక్డౌన్ ఉండాల్సిందే, తప్పని పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు కుల్లా చేయాలి అనుకుందాం ఒక మాట, సపోజ్ కుల్లా చేయాలి, తాళం తీయాలి, గొలెం తీయాలి, ఎవరిని వదలాలి, ఎవరిని వదలద్దు? ఒకసారి కుల్లా అన్న తర్వాత ఎవరైనా ఆగుతారా? కుప్పలు కుప్పలు మొత్తం మళ్ళీ మసీదులు స్టార్టు, గుళ్ళు స్టార్టు, కార్యక్రమాలు స్టార్టు, ఇక బార్లు పబ్బులు కథ కార్ఖాన మొత్తం మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేస్తే ఇటు పోతాం, ఏమవుతాం? నేను తీయాలంటే కూడా ఎంత ఎంత బాధ్యతను తీయాలా? లాక్డౌన్ తీయాలంటే చాలా చాలా ఆలోచించవలసి వస్తుంది, అంత ఈజీ విషయం కాదు. చర్చలు జరుగుతున్నాయి బాగా. ప్రధానమంత్రి గారు ఇంచుమించు మేము రోజు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా మాట్లాడుతున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఫైనాన్సెస్, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు, కేంద్రం, ఆహార నిల్వలు దేశంలో, అది ఎట్లా ముందుకు పోవాలా, ఏం పోవాలా, ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలా, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగించాలి అనేది తీవ్రమైన చర్చ. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలోనే ఇంతకుముందు ఇటువంటి సంఘటన లేదు. ఒక విచిత్ర పరిస్థితి, చాలా విచిత్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరో మమ్మల్ని ఆగబట్టిందనో, ఎవరో మమ్మల్ని దొరకబట్టిందనో, ఎవరో మమ్మల్ని బయటికి రానిస్తలేరనో ఆ భావన కరెక్ట్.